మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ దాం ముచ్చట ఇన్స్టిట్యూషన్స్ ధూమ్ ధూంధాం ముచ్చట షురు ఆషాఢ మాసం అనగానే పట్నంలో జరిగే బోనాలే యాదికత్తాయి ఆ బోనాల కంటే ముందు బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం కూడా జరుగుతుంది లో ఈ తాప కూడా మస్తు జరిగింది ఎల్లమ్మ తల్లి లగ్గము పాంద్రీ ఆ ముచ్చటనే చూసే చూద్దాం పట్నం బల్కంపేట అంతా భక్తి పార్వశంలో నిన్నటి నిన్నర్సీ ఇక్కడ ఎల్లమ్మ తెల్ల అంటే చాలా పవర్ఫుల్ దేవత అని సిటీ జనాల నమ్మకం మనసు పెట్టి మొక్కుతే తప్పకుండా తల్లి తీరుస్తుందని నమ్ముతారు జనాలు అందుకే ప్రతి ఏడాది అమ్మవారి లగ్గం చూస్తేందుకు మస్తి మందొస్తారు కదా ఈ తాప కూడా ఉష్క ఓస్తే రాళ్లంత మందొచ్చిరు సోమవారం ఎదురుకోలు జరిగితే మంగళవారం నాడేమో అంగరంగ వైభవంగా ఏళ్ళమ్మ తల్లి లగ్గమైంది సర్కార్ తరపున సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు బట్టలు సమర్పించిండు మన మంత్రి తలసాని సీనన్న బలాన్నిచ్చే బల్కంపేట తల్లి తల్లి ఆ ఒడిలో కూర్చున్నాం అమ్మవారి లగ్గం చూసేందుకు సిటీ నాలుగు దిక్కులకెళ్లి లక్ష మంది భక్తులు చేరుకున్నారు ఆర్టీసోలు అన్ని రూట్లకెళ్ళి స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసుడుతోని సీతామొచ్చి భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని అందరు చూసినందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసిరు ఇక రేపు అమ్మవారి రథోత్సవంతో కళ్యాణ కార్యక్రమం పూర్తయితది ఇక మరి ఎవరైనా నిన్నేలా పోదామని మిస్ ఉంటే ఇది చూసిరు కదా పోదాం అనుకుంటే రథోత్సవానికి పోయి అమ్మవారి దీవెనార్థలు తీసుకోరు విష్ణుమూర్తి అనే దేవుడు పాల సముద్రంలో శేషు అనే పెద్ద పడిగిప్పిన పాము నీడలా నెత్తికి కుడిసే పెట్టుకొని నిమ్మలంగా బజ్జుంటాడు ఆయన కాళ్ళు ఒత్తుకుంటా జర్ర కిందికి లక్ష్మీ వారు కూసుంటుంది ఎవరన్నా భక్తులకు ఆపతస్తే కళ్ళు మూసుకొని తెలుసుకొని ఆదుకుంటాడు అది మనకు తెలిసిన విష్ణుమూర్తి అంటే కానీ ఇక జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్తగా వచ్చిన విష్ణుమూర్తి మాత్రము అట్లా లేడోల్లా ఆయన కాళ్ళ కాడ ఇద్దరు లక్ష్మీదేవతలు ఉన్నారు చూడుండ్రి కావాలంటే జన్మ ధన్యమైందా ఈ దేవుని చూసి ఎందుకంటే ఇప్పటిదాకా విష్ణుమూర్తి కాడ ఒక్క లక్ష్మీదేవతనే ఉండేది కాని ఈ విష్ణుమూర్తి కాడ ఇద్దరున్నారు ఇంతకు ఎవలీనే ఏంది పకటేశాలని తిట్టుకునేరుల్లో అపచారం అపచారం ఇదంతా ఏషం కాదట ఈయనే సాక్షాత్తు విష్ణుమూర్తేనట తమిళనాడుకెళ్ళి తెలంగాణకు బొమ్మని స్వయంగా విష్ణుమూర్తే ఈ రంగనాథం అలియా సురేష్ అనేటైనను ఆదేశిస్తే ఆ దేవునికి ఆల్టర్నేటివ్ దేవుడయిండు నేనే వెంకటేశుణ్ణి నేనే శ్రీనివాసు నేనే విష్ణుమూర్తిని నేనే సర్వాంతర్యామిని నా సేవల మీరంతా తరించుర్రి అంటుండి జోగులాంబ గద్వాల జిల్లా కేటుదొడ్డి మండలం పాగుంటకాడ ఏదో అపార్థం చేసుకునేరు మీరు చూసిన స్వాములు లెక్కనే నా తాన మంత్రాలుండ రోగాలు వస్తే ఏం కావాలన్నా ఏ పని జరగాలన్నా సరే గోవింద గోవింద అనుకుంటా నా చుట్టూ ఐదు శనివారాలు తిరగాలే అంటుండు అట్లయితే కోరికలు తీరిపోతాయట నేను లేదు నేను ముట్టుకునేది లేదు నన్ను ఎప్పుడైతే వాళ్ళు అని తిరుగుతారో అది జరుగుతుంది అర్థమవుతుందా ఇంకొకటి ఆ జగ నా జగ అర్థమవుతుందా ఏనాడికైనా అది నాకనే గుడి వస్తుంది ఆ భూమిని ఇలా కాలు తొక్కుతారు కదా అని అప్పుడే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం తిరిగిపోతుంది ఇన్నరా కాకపోతే ఓ కండిషన్ పెట్టింది కొత్త విష్ణుమూర్తి గారు అదేందంటే ఈ ఊళ్ళే ఓ అరవై గుంటల జాగియాలనట అల్ల గుడి కట్టియాలట ఎప్పటికన్నా గుడి కట్టిస్తా నేనే మీ అందరి దేవుణ్ణి కాపాడుతుంటా అంటుండు నీ కదా సల్లగుండా ఇనేటోనికి చెప్పేటోడు లోకువా అని ఎవడేది వస్తా చెప్తుండు పో అసలు విన్ని కాదు ఇసంటోళ్ళని నమ్మి మొక్కే పబ్లిక్ ను తిట్టాలి ఫస్ట్ లేకుంటే ఎందుగారు నిజంగా దేవుడే అయితే అరవై గుంటల జాగేందుకు అన్న పబ్లిక్ గుడెందుకు గట్టియాలే దేవుడికి భూమి జాగ కరువైందా గుడి కట్టుకోరాదా వీణ ఏ చదువు చూస్తుంటే చందాలు వసూలు చేసి గుడి కట్టించి లోపట కూర్చొని దర్శనాలు ప్రసాదాల దందా షాలు చేసేటట్టే కొడుతుండు కానీ ఎంత అలకగా నమ్ముతారులా జనాలు అయితే వరె్వా పండ్ల నవాబ్ అంటే మాడి పండ్లే కదనోల్ల అన్నట్టు ఈ తాప మాడికెళ్ళి మాడి పండ్లు బాగా వచ్చినాయి వల్ల మా నాయననైతే బొచ్చాడు మాడి పండ్లు తెచ్చిండు బంగినపల్లి రసాలు తోతాపరి ఇక ఇట్లా తీరొక్క మాడి పండ్లు తిన్నాను ఇంకా వారం రోజుల దానికి ఉంటే కావచ్చు మార్కెట్లో యాభై రూపాయలకు కిలో అని బోర్డు పెట్టుకున్నాడు పోయేటప్పుడు మూడు కిలోలు తీసుకుపోవాలి ఇంటికి అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసిందో తెలవాలంటే మనం మాడి పండ్ల అంగడికి పోవాలి పాండ్రి మరి ఈ ఓ గిరే నేను చెప్పిన మాడి పండ్ల అంగడి ఈ ఓ గీ మాడి పండ్లను చూడరు గిరి మీద బాగా నజరయ్యుర్రీ ఏషిర్రా ఈ మాడి పండ్లకు కిలో ఎంత అనుకుంటున్నారు వందో నూట యాభయో ఎక్కువలో ఎక్కువ రెండు వందలు ఉంటది కావచ్చు అని అనుకుంటున్నారా ఏ కాదు కాదు ఈ ఒక్క మాడిపండు రేటు లక్షా ఎనభై వేల రూపాయలు అరే అవంటనోల్లా బేరాలు గీరాలు ఏం లేవు కొంట కొనరు లేకుంటూ లేదు వజనం ఆరు వందల ముప్పై తొమ్మిది గ్రాములు ఉన్నది అంటే కిలో కూడా లేదు అర్ధ కిలో మీద నూట యాభై గ్రాములు ఎక్కువ ఉన్నది గా ఈ మాడిపండు కావాలంటే లక్షా ఎనభై రెండు వేలు కట్టాల్సిందే కిల కావాలంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఒర్రంగా పెట్టాలే ఓష్ని మరీ ఏంది ఇంట్లో వజ్రాలు పెట్టి బంగారం అంగారం అని అనుకునేరు అసంటీ ఏం లేవు ఉన్నదల్లా మనిషిని ఆవుసును పెంచుతట గంతే ఈ మాడిపండు పేరు మియా జాకి ఈ పండ్లల్లో మస్తు విటమిన్లు ఉంటాయటనులో ఈ మాడిపండు తింటే షుగర్లు గిగర్లు రావని అంటాను ఇక క్యాన్సర్ ను కూడా దగ్గరికి అదట పండ్ల పని మనుషులు ఎర్రగా కూడా అయితే రటను అందుకే దీనికి గింత డిమాండ్ జపాన్ లో దొరుకుతాయి ఇవి ఇప్పుడు తెలంగాణ సంబరాలు చూద్దాం మంగళారం నాడు విద్యా దినోత్సవం ధూమ్ధాముగా నడిచిందోల్లా అంతటా ఓపెనింగులు ఆటపాటలు బడి పిల్లల సంబురాలతోని స్కూళ్ళన్ని మురిసిపోయినాయి పాండ్రి మనం అట్లా 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 ఒక రౌండే చేద్దాము ఫస్ట్ ఎల్లారెడ్డిపేట స్కూల్ ను చూద్దాం వల్ల రాండ్రి సిరిసిల్ల జిల్లా ఆమణ ఎల్లారెడ్డిపేటారు మన మంత్రి ఓపెనింగ్ రామన్ను అంగన్వాడి కాడికేలి పదో తరగతి దాకా చదివిస్తారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నట్టే ఉంటది మన తెలంగాణ మనకు వచ్చినాక మన సీఎం సారు ఫస్ట్ మన సర్కారు బళ్ళను బాగు చేసే పని ముంగట పెట్టుకున్నాడు కదా పిల్లల చదువు కోసం గురుకులాలు అలవెట్టిచ్చిండు సర్కారు బళ్ళను సూపర్ గా తయారు చేపించిండు అందుకే ఏం సెట్లైనా నీట్లయినా ఐఏఎస్ పరీక్షలైనా గానీ మన తెలంగాణ బిడ్డలే మేర్చిపోతురు అందుకే తొమ్మిదేళ్ళ తెలంగాణ పండుగల మన మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు ఇట్లా ప్రతి ఒక్కరు స్కూల్లో పోయిర్రు బుక్కులు వంచిరు బ్యాగులు వంచిరు బాడి పిల్లలకు పాఠాలు కూడా ఏంది పిల్లలతోని ఆడి పాడిర్రు వాళ్ళతోని కలిసి తిన్నారు మన మంత్రి పువ్వాడ అదే సారైతే కారేటే కూడా వేసింటికి బుజ్జు అవుతా నిజంగా సమాఖ్య పాలనలా మన తెలంగాణలో ఉన్న సర్కారు బళ్ళను దేకినొల్లేరు పంతులు కూడా లేకుండే కానీ మన రాష్ట్రం మనకొచ్చినాక మన స్కూళ్లను మంచిగా చేసుకున్నాం బాడి పిల్లలకు సన్నంతోనే కడుపు నింపుతుండు కేసీఆర్ సారు ప్రైవేట్ స్కూళ్ల కంటే హవల్దార్గా సర్కార్ బాలను తయారు చేసిండు అందుకే తెలంగాణ విద్యార్థులందరూ మన సిఎన్ సార్ కు క్షణార్థులు చెప్పారు విద్యతోనే వికాసం విద్యతోనే విజ్ఞానం విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఒక్క తరం ఒక్క జనరేషన్ అట్లా చదువుకొని చక్కగా అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ముంగటికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు మళ్ళీ ఇంకా తిరిగి చూసి ఉండదు సరిగ్గా తొమ్మిది కింద మన బడెట్లుండే ఈరోజు ఎట్లున్నది గిన్ని పనులు తొమ్మిది అయినాయి మరి మాకంటే ముందు యాభై యాభై ఐదు ఏళ్ళు నోళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేసి ఉండాలి మరి ఇలా గీ బడి బాగు చేసే ముఖం లేదు యాభై ఏళ్ళలో ఇయ్యాలి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బడి బాగా చేయలే గుడి బాగా చేయలే నీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే అప్రమానేర నీళ్ళు పోయలే సముద్రంలో నీళ్ళు పోయలే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఉపన్యాసాలు చెప్పాలి మనం వినాలి వాడు రెచ్చగొడితే మనం మాట్లాడన్నా పలక పలకతో రా పలక బలపంతో పట్టా పట్టా తీసుకొని పో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకొని పోని చెప్తున్నాం ఎక్కడైనా నుందా రాష్ట్రంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల పాఠశాలలకు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం కాదబ్బా ఏమన్నా అంటే కోపం వస్తుంది కానీ పిల్లలకు అవ్వయ్య బరువు అయితారోలా వాళ్ళని బరువు లేక అనుకోవచ్చునా అసలు లేకుంటే ఏంది పెంచి పెద్ద వేసి పెండ్లిల్లు వేసి ఆస్తులు గీస్తులు ఏమన్నా ఉంటే అవి కూడా వంచినాక పిల్లలు ప్లేట్లు పిరాయిస్తురట ఈ నడమ ఏ అవ్వలేదు అయ్యలేడు అంటే ఎట్లనొల్ల అవో గట్లనే అయిందట ఒక ఊళ్ళే చూడుర్రీ ఏందో ఇగో ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ టౌన్ కాడు ఉన్నాం అల్ల అగో ఓ ఎర్రటెండల గీ తాత ఉన్ను గీ అవ్వ వచ్చిర్రు అప్పారావు పేటకాడికి వెళ్ళి వచ్చిర్రట పాపం ఎండలా అంత అవస్థ పడుకుంటా వచ్చిర్రు అంటే ఏం తక్లిఫ్ ఉన్నదో కదా పోలీసు వాళ్ళు ముందుగాల ఈ పెద్ద మనుషులను మంచిగా ఊసుండబెట్టి మంచినీళ్ళు దాపిచ్చి అప్పుడు మాటా ముచ్చట పెట్టిర్రు ఏందట అంటే ఈయన పేరు మాధవ రెడ్డి తొంభై ఏండ్లు ఉంటాయి ఈ అవ్వకేమో ఎనభై ఐదు ఉంటాయట కొడుకులు బిడ్డలకు పెళ్లిలు వేసిండు భూమి జాగలు ఆస్తులు పాస్తులు ఉంటే ఉన్ని ఇద్దరు కొడుకులకు సరి సమానంగా వంచిండు జిమ్ కూడా ఏం లేవు ఈ బాధ్యత ఇద్దరు కొడుకులు సమానంగా తీసుకోవాలి వంతులు వేసుకున్నారు పెద్ద కొడుకు ఇన్ని రోజులు చిన్న కొడుకు ఇన్ని రోజులు అని పెట్టుకున్నారు వల్ల మరి అట్లా బాధ్యత తీసుకున్నప్పుడు చెయ్యాలి కదా పెద్ద కొడుకు మాత్రము వీళ్ళని అస్సలు ఓరుస్తూనే ఓరుస్తలేడటన వల్ల తిండి కూడా చక్కగా పెడతలేడట ఈ ముసలి వాళ్ళకు అందుకే జర నా కొడుకు బుద్ధి చెప్పేటట్టు తట చూడు రి సార్లు అని పోలీస్ టౌన్కి వచ్చిన ఇల్లు పాపం ఇక ఇక్కడ సిఐ సారు పెద్ద కొడుకుని పిలిపించి మంచి షెడ్ చెప్పి ఏమి అవస్థ రాకుండా చూస్తాం తి అని మాట తాత తాతకును ఈ అవ్వకు కాదల్లా అమ్మ నాయననే నాయే వీళ్ళని కొడుకులు చూసుకోకుంటే ఇంకెవరు చూసుకోవాలి వాళ్ళే కానకుంటే ఇంకెవరు కానాలే కుటుంబం అన్నాక ఎవరు పర్షాన్లు వాళ్ళకుంటాయి ఎవరు రందులు ఉంటాయి ఎవరి సంసారం వాళ్ళకు వాళ్ళకుంటుంది కాదంటలేను అట్లా నమ్మ నాయనని కాదనుకుంటామా కథ కానీ టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు దూమ్ దా శ్రీ అడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నట్టు ఇవ్వన్నట్లో అయ్యాలి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంక ఇన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు నేను నమస్తే టాటా